హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డిఎస్సి మ్యాథ్స్ మన టైం టేబుల్ ప్రకారం డే 26 మార్నింగ్ సెషన్. 6, 7, 8 తరగతుల నుంచి వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘాతాంకాలు, రాశులు పోల్చుట, పరిమాణాలు పోల్చుట, ఘనాకృతుల దృశ్యీకరణ మొదలగు చాప్టర్ల నుంచి బిట్లు తయారు చేయడం జరిగింది. ఈరోజు ఏపీ మోడల్ స్కూల్ యొక్క రిజల్ట్ని, అంటే సెలెక్టెడ్ లిస్ట్ని ఆఫ్లైన్లో ప్రకటించడం జరిగింది. దానికోసం మోడల్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ 6లో 4 సెలెక్ట్ అయ్యారు, అబ్బాయిలిద్దరు, అమ్మాయిలిద్దరు. అందుకోసమే ఈ వీడియో ఈరోజు లేట్ అయింది. ఇంకా ఇప్పుడు మనం డిఎస్సి మ్యాథ్స్ 6, 7, 8 తరగతుల నుంచి మ్యాథ్స్ బిట్లు చూద్దాం. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఒకటవది, శాతం అనేది 100కి అనే అర్థం వచ్చే ఏ లాటిన్ భాషా పదం నుండి వచ్చినది? పర్సెంట్, పర్సెంటస్, పర్సెంటం, పర్సెంటియా. రెండవది, 30లో 300% ప్లస్ 20లో 20% ఎంత? 130, 94, 99, 940. మూడవది, 4000 రూపాయల వస్తువును ఎంత ధరకు అమ్మినా 8.5% లాభం వస్తుంది? నెక్స్ట్ బిట్ 4వది, 2 సంవత్సరాల్లో 56000 రూపాయల మొత్తంపై ఏ రేటున 280 రూపాయల వడ్డీ వస్తుంది? 0.50%, 0.25%, 0.75%, 0.75%, 1%. 5వది, 1000 = - ఏది సరైనది? 10³, 10³ × 1³, 2³ × 5³, ఆల్ ఆఫ్ ద అబోవ్. 6వది, -1 ⁻¹⁰ ఎంత? -1, 1 ± 1 ఏది కాదు. నెక్స్ట్ బిట్ 7వది, 7² ⁻¹⁰ విలువ ఎంత? 7⁻¹⁰, 7⁻¹⁸, 7⁻¹⁰, 7⁻¹⁰, 210. 18వది, 12⁴ × 9³ × 4/6³ × 8² × 27 సూక్ష్మీకరించగా 81, 162, 84, 192. 9వది, 5985కి దశాంశ రూపంలో ప్రామాణికంగా రాయిగా 5.985 × 10³, 59.85 × 10² 598.5 × 10⁻¹ ఆల్ ఆఫ్ ద అబోవ్. 10వది, సాధారణంగా ఏదైనా ఒక సహజ సంఖ్య ఎంను ఎన్ స్క్వేర్గా రాయగలిగితే అప్పుడు ఎం ఒక వర్గ సంఖ్య అవుతుంది. ఈ నియమం పాటించాలంటే ఎన్ ఏ సంఖ్యా సమితికి చెంది ఉండాలి? సహజ సంఖ్య, పూర్ణ సంఖ్య, పూర్ణాంకం, వాస్తవ సంఖ్య. 11వది, ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1 ఉంటే దాని వర్గం క్రింది ఏ అంకెతో అంతమగును? 1 లేదా 6, 1 లేదా 2, 1 లేదా 9, 1 లేదా 7. 12వది, n² (n+1)² మధ్య గల సంఖ్యలు 2n-1, 2n+1, 2n, 2n-2. 13వది, 3 × 5 సంఖ్య వర్గం యొక్క ప్రధాన కారణాంక లబ్ధం ఎంత అవుతుంది? 3 × 5, 3 × 3 × 5 × 5, 3 × 5 × 3, 3 × 5 × 5. 14వది, 3 అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం ఎంత? 961, 999, 900, 990. 15వది, లాస్ట్ బిట్, ఒక పరిపూర్ణ వర్గంలో n అంకెలు ఉంటే దాని యొక్క వర్గమూలంలో n బేసి సంఖ్య అయితే ఎన్ని అంకెలు ఉంటాయి? n/2, n-1/2, n+1/2, 2n. ఇవి ఫ్రెండ్స్ 15 బిట్లు, టాప్ 15 బిట్స్. ఈ బిట్స్ అని మీరు చేస్తే ఇప్పుడు చెప్పబోయే ఆన్సర్ని బట్టి ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. బిట్స్ ఎలాగ ఉన్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకున్న ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్: 1వది, శాతం అనేది 100కి అనే అర్థం వచ్చే ఏ లాటిన్ భాష పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ సి, పెర్సెంటం. పెర్సెంటం అనేది లాటిన్ భాష పదము, దీని అర్థము 100కి అని అర్థం వస్తుంది. 2వది, 30లో 300% + 20లో 20% ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 94. 30లో 300% అంటే 90 వస్తుంది, 20లో 20% అంటే 4 వస్తుంది. 90 + 4 = 94, ఆన్సర్ ఆప్షన్ బి. 3వది, 4000 రూపాయల వస్తువును ఎంత ధరకు అమ్మినా 8.5% లాభం వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 4340. ఎలా అంటే 4000 × 8.5/100 340 వస్తుంది. కాబట్టి 4000కి 340 కలిపితే 4340 ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ 4వది, 2 సంవత్సరాల్లో 56000 రూపాయల మొత్తంపై ఏ రేటున 280 రూపాయల వడ్డీ వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 0.25 లేదా 1/4. i = PTR/100 చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. 5వది,
1000 ఈజ్ ఈక్వల్ టు డాష్, ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబో. ఎందుకంటే 10³ అన్న 1000, 10³ ఇంటూ 1³ అన్న 1000, 2³ ఇంటూ 5³ కూడా 1000, అందుకు ఆల్ ఆఫ్ ద అబో ఆన్సర్. ఆరవది -1⁻¹, ఆన్సర్ ఆప్షన్ ఏ -1. ఎందుకంటే -తో కూడిన ఏ అంకైనా పైన పవర్లో బేస్ సంఖ్య ఉంటే దాని విలువ ఇప్పుడు కూడా మైనస్ అవుతుంది, సరి సంఖ్య అయితే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ కాబట్టి 101 బేస్ సంఖ్య కాబట్టి మైనస్ వస్తుంది. నెక్స్ట్ బిట్ 7వది 7² ⁻¹ విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 7⁻². ఎలా అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్ అవుతుంది, 7⁻² ×10⁻²⁰ అవుతుంది ఆన్సర్ ఆప్షన్ సి. 8వది సూక్ష్మీకరించగా ఆన్సర్ ఆప్షన్ బి 162. ఎలా అంటే ఇక్కడ ఇచ్చిన లెక్క 12⁴ ×9³ ×4⁴/6³ ×8² ×27, దీని అన్నింటిని కూడా 2 ×3 ఇలా మార్చుకుంటే చివరికి మిగిలేది 2⁻¹ × 3⁴, అంటే 2 ×81. సో ఆన్సర్ 162 వస్తుంది. ఇలా సింప్లిఫికేషన్ చేసుకోవాలి ఈ లెక్క. నెక్స్ట్ 9వది 5985కి దశాంశ రూపంలో ప్రామాణికంగా రాయిగా. ఆన్సర్ ఆప్షన్ ఏ 5.985 ×10³. ఎప్పుడైనా దశాంశ రూపంలో ప్రామాణిక రూపం ఎప్పుడు ఒక అంకెకే పాయింట్ ఇవ్వాలి. 10వది సాధారణంగా ఏదైనా ఒక సహజ సంఖ్య ఎంను ఎన్ స్క్వేర్గా రాయగలిగితే అప్పుడు ఎం ఒక వర్గ సంఖ్య అవుతుంది. ఈ నియమం పాటించాలంటే ఎన్ ఏ సంఖ్యా సమితికి చెంది ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ సహజ సంఖ్య, సహజ సంఖ్యకి చెంది ఉండాలి. నెక్స్ట్ బిట్ 11వది ఒక సంఖ్య యొక్క ఒకటి స్థానంలో ఒకటి ఉంటే దాని వర్గం క్రింది ఏ అంకెతో అంతమగును? ఆన్సర్ ఆప్షన్ సి 1 లేదా 9. ఒక సంఖ్య యొక్క చివర ఒకటిల స్థానంలో ఒకటి ఉంటే దానికి వర్గం ఎప్పుడు 1 లేదా 9తో ఎండ్ అవుతుంది. 12వది ఎన్ స్క్వేర్ (n+1)² మధ్య గల సంఖ్యలు. ఆన్సర్ ఆప్షన్ సి 2n, అంటే ఎన్ స్క్వేర్ అంటే ఒక రెండు వర్గ సంఖ్యల మధ్యలో 2n అంకెలు ఉంటాయని అర్థం. 13వది 3×5 సంఖ్య వర్గం యొక్క ప్రధాన కారణాంక లబ్ధం ఎంత అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 3×3×5×5, ఎందుకంటే 1³ 2³ వస్తాయి, 1⁵ 2⁵ వస్తాయి వర్గం కాబట్టి. 14వది 3 అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 961. 31 యొక్క వర్గం ఇది, దాని 32 అయితే నెక్స్ట్ 4 అంకెలకి వెళ్ళిపోతుంది కాబట్టి 3 అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం 961. 15వది లాస్ట్ బిట్ ఒక పరిపూర్ణ వర్గంలో ఎన్ అంకెలు ఉంటే దాని యొక్క వర్గమూలంలో ఎన్ బేస్ సంఖ్య అయితే ఎన్ని అంకెలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి (n+1/2), బేస్ సంఖ్య అయితే (n+1/2), సరి సంఖ్య అయితే (n/2). ఇవి ఫ్రెండ్స్ 15 బిట్లు 6, 7, 8 తరగతుల నుంచి రిలేటెడ్ టాపిక్స్ అయిన మ్యాథ్స్ యొక్క మన టైం టేబుల్ ప్రకారం ఈరోజు వీడియో ఇది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే డే 26 ఈవినింగ్ టైం టేబుల్ ప్రకారం మన వీడియో కూడా అప్లోడ్ అవుతుంది సాయంత్రం, దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.